ఆ యొక్క ప్రెసిడెంట్ పోస్ట్ అనేది తెలుగువాడు ఉండాలని నేను తెలుగువాడిని గర్వంగా చెప్తున్నాను ఇది కాదని ఎవరన్నా చెప్పనండి తెలుగువాడిని అయిన వాడిని చెప్పానండి నేను తమిళ్ సినిమాలో పనిచేస్తా తెలుగులో పనిచేస్తా రేపు హిందీకి వెళతా ఎక్కడ పడితే అక్కడ పోటీ చేయాలా వెళ్ళండి ట్రై చేయండి అక్కడ మరి ఎక్కడ లేరేంటి మరి మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు రండి పోటీ చేయండి బైలాస్లో ఫ్రీడమ్ ఉంది మాట్లాడదాం మేము ఎలక్షన్ అవనివ్వండి కానీ ఇక్కడ ఎవరు లేదు తెలుగు వాళ్ళు అన్న మాట వెనక్కి తీసుకోండి అని ప్రకాష్ రాజుని నేను కోరుతున్నాను స్ట్రైట్గా చెప్తున్నాను మీరు వస్తారా రండి కూర్చుందాం మాట్లాడదాం మీకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నాం మీరు పోటీ చేస్తున్నారు మీరు మా మెంబర్ మీరు ఏదో చేయాలనుకుంటున్నారు చేయండి మేము మాట్లాడాం మేము ఉన్నాం ఎవరు గెలిపిస్తారో గెలిపించుకోమనండి కానీ తెలుగు వాళ్ళు ఇక్కడ లేరు అన్న మాట రేపు ఒకవేళ పొరపాటుని గెలిస్తే తెలుగు వాళ్ళు లేరు కాబట్టి నన్ను గెలిపించుకున్నారంటారా తప్పండి అనుకోండి నేను అనేది ఏంటంటే పాములు మా అదే పాములే పుట్టలు మారుతున్నాయి ఉన్నాయి మనకు అదే పాములే పుట్టలు మారుతున్నాయి ఇక్కడ ఇక్కడ అలాంటివి వద్దనే ఇక్కడ అలాంటి వద్దనే నేను ఫైనల్గా ఒకటే కోరుతున్నానండి మీరు ఏ ప్యానల్ గెలిపించినా ఒక పూర్తి ప్యానల్ గెలిపించండి నేను మళ్ళీ చెప్తున్నాను ఫ్రీడమ్ ఆఫ్ ఓటింగ్ ఈజ్ దేర్ ఎందుకంటే ఒక రాంగ్ వ్యక్తులు ఇద్దరిని ముగ్గురిని పెట్టుకొని సఫర్ అయింది నేను కాదు మా సఫర్ అయింది ప్రకాష్ రాజ్ అన్నటువంటి ఒక్క మాట మాత్రం నాకు చాలా నచ్చింది ఓడితే నేను విష్ణువు కాదు మాలో మెంబర్స్ మీరు ఓడిపోతారనేది అది మీరు గుర్తుపెట్టుకోండి ఓడిపోయేది మనం కాబట్టి ఆలోచించి ఓటేయండి ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ ట్రెషరర్ ఈ మూడు గెలిస్తేనే ఆ ప్యానల్కి గ్రిప్ ఉంటుంది లేకపోతే జుట్టు ఇంకోటి చేతిలో ఇచ్చినట్టు ఉంటుంది నేను జీవిత రాజశేఖర్ గురించి ఇంకోటి చెప్పట్లేదండి జనరల్గా చెప్తున్నాను జీవిత రాజశేఖర్ నా ఫ్రెండ్ చెల్లెలు చెల్లెమన్నా పిలిచేవాడిని నేనే ఆహ్వానించాను లాస్ట్ టైం మా ఆయన కూడా రావాలంటే తప్పకుండా తీసుకురామ్మా అన్న భార్యాభర్తలకి రెండు పెద్ద పోస్టులు ఇవ్వం ఇచ్చాం ఎందుకంటే మా కుటుంబం కాబట్టి రాజశేఖర్ నా ఫ్రెండు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆయనకి ఇచ్చాం జరిగిందేదో అన్నీ మీరు చూశారు టీవీలో దాని గురించి నేను మాట్లాడను పని చేసింది నేను ఇప్పటివరకు చెప్తున్నానండి దయచేసి మోసపోకండి శివపాలాజీ రాజీవ్ కనకాల అటు లక్ష్మీకాంతరావు ఇటు నేను మేము కూర్చుంటే జరిగింది పని ఇంకా పనులు ఆగిపోయి ఉన్నాయి కాబట్టి ఇక్కడి నుంచి తిరుగుబాటు ఒకటి వచ్చింది ఇట్నుంచి అటు లాగారు స్థిరత్వం ఉండాలండి నాయకత్వానికి స్థిరత్వం ఉండాలి ఇటు నుంచి లాగారు అటు వెళ్ళారు మళ్ళీ అటు నుంచి ఇటు వచ్చారు రాజశేఖర్ సస్పెండ్ అయ్యారు చాలా బాధపడ్డాను నేను చాలా బాధపడ్డాను నా మిత్రుడు మళ్ళీ వచ్చిన తర్వాత రాజశేఖర్ని కూడా తీసుకొస్తే బాగుంటుందంటే తప్పకుండా అమ్మాని కృష్ణన్ గారికి నేను రికమెండ్ చేశాను లేదండి అందరం కలిసి శుభం కార్డు పెడదాం అందరం చేతులుపితే బాగుంటుందండి రాజశేఖర్కి వస్తే నేను చెప్పాను ఇంత అయిన తర్వాత వస్తారంటే ఇక్కడ రామ్మ తప్పకుండా నీకు మంచి పోస్ట్ ఇస్తామని చెప్పాం అటు వెళ్ళింది ఆమె ఇష్టం అది నేను కాదంట్లా కానీ నిన్న ఒక ఛానల్లో మాట్లాడుతూ నరేష్ అటు ఉన్నారు కాబట్టి ఇటు వెళ్తున్నానంటే మనసు అక్కడ ఒక్క చోట గుచ్చుకుందండి ఒక చెల్లమ్మ అనుకున్న వ్యక్తి ఒక మహిళ ఆ మాట చాలా ఇది ఒక్కదానికి నాకు కరెక్ట్ అయిందండి తయేసి మీరు ఎవరికో ఓటేయాలన్నో మహిళలకు ఓటేయాలనో మగాళ్ళకి ఓటేయాలనో ఫ్రెండ్స్కి ఓటేయాలనో ఎలా ఓటేస్తే మాత్రం మా లాస్ట్ టైం జరిగింది ఉద్యమం ఉద్యమంలో గెలిచొచ్చాం మేము ఇక్కడ గర్వంగా కూర్చుంటున్నాం రెండు జనరల్ పాటలు జరిపి కొత్త ప్యానల్తో ఈసారి జరుపుకోవాల్సింది ఉత్సవం మళ్ళీ ఉద్యమం చేయొద్దు నా సోదరి సోదరి మళ్ళీ అందరికీ రెండు చేతుల్లో మొక్కి దండం పెడుతున్నాను ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ ట్రెజరర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీస్ వీలైనంతవరకు ఒక ప్యానల్ జరిపించండి ఫైనల్గా ఒక మాట చెప్తున్నానండి మాలో ఎలక్షన్స్ ఈజ్ ఫ్రెండ్లీ బట్ ఓట్ ఈస్ నాట్ ఫ్రెండ్లీ మీ ఓటు మీ హక్కు మీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది చక్కగా చెప్పాడు ప్రకాష్ రాజ్ ఆ ఒక్క విషయాన్ని ఒప్పుకుంటున్నాను కానీ క్లియర్గా ఉండండి ఏం మాట్లాడుతున్నారు నేను క్లియర్గా మాట్లాడుతున్నాను ఏమన్నా ఉంటే ఎదుర్కొందాం రండి మీడియాకి వెళ్దాం టీవీలో మాట్లాడదాం మా వాళ్ళు వస్తారు మీ వాళ్ళు రండి మాట్లాడదాం నేను బహుశా ఇది లాస్ట్ స్పెసిఫిక్ కావచ్చు అవసరమైతే నేను మళ్ళీ వస్తాను నా చేత నోరిప్పిస్తే మళ్ళీ కొంచెం ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను నేను నేను మా కోసం అండి కళాకారులు అందరూ ఒకటి బాంబే అయినా చెన్నై అయినా తమిళనాడు అందరం బిడ్డలండి శివరాజ్ కుమారు రాజ్ కుమార్ గారి అబ్బాయి నేను మెడ్రాస్లో క్లాస్మేట్స్ ప్రేమ్ నజీర్ గారి అబ్బాయి నేను మంచి ఫ్రెండ్స్ ఎవరన్నా ఎక్కడికన్నా పోవచ్చు కానీ ఒక సంస్థకు వచ్చినప్పుడు మాత్రం క్రెడిబిలిటీ కావాలండి ప్రెసిడెంట్ కానీ జనరల్ సెక్రటరీ కానీ ఎవరికైనా కూడా ఆ క్రెడిబిలిటీయే ఈ ప్యానెల్ కాబట్టి అందరికీ హర్షించి శాస్త్రం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ